బాహ్యరాలు ఆ ఓం అనే శబ్దం కూడా పిత్రలు కర్తృత్వమేమో రాజేమో అలా మొత్తం నడిపించారు. అప్పుడు ఏమైనటువంటి ఆ బ్రహ్మదండ్రుడు లేనటువంటి వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఈ 33 కోట్ల దేవతలు ఎక్కువ ఇస్తారు అందరని మన చేసేటువంటి సంపదలు క్రమాలు వెళ్ళే ఇలా పెళ్లిలకు పూజలకు పురస్కారాలకు వాళ్ళకు మన పిల్లలకు చేసినటువంటి విపరీతమైనటువంటి కథలు ఆ ప్రాంతానికి మనకు దీపావళి ఇస్తున్నామని అప్పుడే దేవతలు దేవుడు పేరుకు వచ్చారు. దేవుడు ఒకే ఉంటారు ప్రపంచానికి అంతటి ఒకే ధర్మం అనేటువంటిది ధర్మానికి ఒకే ఉంటుంది అనేటువంటి గొప్ప విషయాన్ని పొందినటువంటి ఆ గౌరవం మనం మర్చిపోయి ఈనాడు ఈ 23 కోట్ల దేవతలు మనం అన్న ఆనపాన అవేశాలు మన కళ ఈ పిల్పడి డెమోక్రసీ లేకుండా ప్రయాసం అయిపోతారు అనేటువంటి ఈ యొక్క పిల్పడి డెమోక్రసీ ప్రయాసం ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ప్రయాసం అంటే దేవుడు కూడా మరి కుషక్రమ బ్రాహ్మణులే సమయదేవులు సమయదేవులు మా సుఖదేవులు ఎవరైనా ఆ పిల్పడి డెమోక్రసీకి రావాలి. మన ఇప్పటికీ మన ఆలయం సమయం ఒక ఒక శుద్ధుడు ఒక అశుద్ధుడు మన పూజారి కావాలి. ఏ దేవుడు ఇస్తున్నారో మన పక్కనే ప్రతిదీ ప్రపంచంలోనేటువంటి అన్ని సంస్థల్లో ఇన్వెస్ట్ పెట్టాలి. మన ఆలయంలో ప్రైవేట్ సర్వీసులు కూడా ఇన్వెస్ట్ పెట్టాలి. మరి ఈ గ్రామంలో వస్తున్నటువంటి పూజల పిల్లలు కూడా ఎంకేజ్ పెట్టడం ఎంకేజ్ పెట్టడం గ్రామంలో ఏదైనా దేశంలో అన్ని మేము తీసుకోవాలి. ఇప్పటి కోసం మన పేరు కావలసిన రాజ్యాంగం కోసం మన దేశం ముఖం తీసుకుంటే ఆనాడు చేసినటువంటి సుసంగిటటువంటి ఒక స్థానంలో మళ్ళీ గుడ్డు తర్వాత అమావాస్య పెట్టి మన గుడ్డు తర్వాత వచ్చినటువంటి తులవేసం వల్ల మరడో అమావాస్యుకొని మనమే ఖర్చు చేసినటువంటి వ్యవస్థ ఈ గ్రామీణ వ్యవసాయ గ్రామం దాన్ని మన అదే ఇస్తూ సంబంధించి మా దేశానికి చిన్న దేశాన్ని మన భావేశాన్ని కూడా ప్రపంచం చేస్తుంది చేరుకున్నాం మనిషి